హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి. మష్రూమ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, శుభ్రం చేసి పెట్టుకున్న మష్రూమ్, గోరువెచ్చని నీటిలో కొంచెం సాల్ట్ వేసుకుని అందులో వేసుకుని ఉంచుకోవాలండి. ఇందులో ఏమన్నా మట్టి ఉంటే పోతుంది. ఉల్లిపాయ, 2 టమాటోలు, 2 పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, పసుపు, కారం, జీలకర్ర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఆనియన్స్ కట్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. టమాటాలు కూడా గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి అల్లం కూడా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్, టమాటాల పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే సాల్ట్. స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకుని వచ్చండి. మూకుడు పెట్టుకోవాలి. పెట్టుకుని ఇందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కాక జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసాక కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఉల్లిపాయ పేస్ట్లో కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకుని కలిపేసుకుందాం. సాల్ట్ కూడా వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ కూడా వేసేసుకున్నాక ఒకసారి మూత పెట్టుకుంటే మగ్గుతుందండి. ఉల్లిపాయ మగ్గిందో లేదో చూద్దాం. మగ్గిపోయిందండి ఉల్లిపాయ. ఉల్లిపాయ పేస్ట్ మగ్గిపోయింది కాబట్టి టమాటా గుజ్జు వేసుకోవచ్చు. వేసుకున్నాక మొత్తం అంతా కలుపుకోవాలి. టమాటా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఒకసారి మూత పెట్టుకోవాలి మళ్ళీ. మూత తీసి చూద్దామండి వేగిందో లేదో. సరిగ్గా గరిటెతో కలుపుకోవాలి. వేగిపోయిందండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒకసారి వేయించుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూద్దామండి వేగిందో లేదో. ఇక్కడ అయిపోయిందండి. జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇందులో జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే గరం మసాలా, తీసుకున్నాక ఒకసారి వేయించుకోవాలి. ఇదంతా వేగాక కారం వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేగాక
రెండు మూడు సార్లు కడుక్కున్న మష్రూమ్ వేసుకోవాలండి. ఇందులో శుభ్రం చేసుకున్న మష్రూమ్ వేసుకోవాలి. ఇది మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మీకు సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. ఈ మసాలా మనం ఏదైతే వేసామో మసాలా అంతా వీటికి పట్టేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఒక నిమిషం మూత పెట్టి ఉంచితే మసాలా వీటికి పట్టుకుని టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఒకసారి మొత్తం కలుపుకొని మనకి చిన్న గ్లాస్తో వాటర్ పోసుకోవాలి. చిన్న గ్లాస్తో వాటర్ ఇంకో కొన్ని నీళ్ళు వేసుకుందాం. ఇంకో కొన్ని నీళ్ళు వేసుకుంటే సరిపోతుందండి. సరిపోతే ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. కర్రీ రెడీ అయిందో లేదో చూద్దామండి. కర్రీ రెడీ అయిపోయింది. ఆయిల్ తేలుకుంది కదండి, కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందామండి. మష్రూమ్ కర్రీకి కర్రీ అంతా అయ్యాక లాస్ట్ను కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. ఇలా నెయ్యి వేసుకున్నాక మొత్తం అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 1 నిమిషం ఇలాగ ఉంచుతామండి. ఆ నెయ్యి ఫ్లేవర్ అంతా కర్రీకి పడుతుంది. ఒకసారి మూత తీద్దామండి. మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.